మంగళగిరి టిట్కో గృహ సముదాయంలోకి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసిన నాటి నుంచి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా నీటి సమస్య టిట్కో కాలనీ వాసులను తరచూ వేధిస్తోంది. మంగళగిరిలో మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి పనులు చేశామని గొప్పగా చెప్పుకునే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు టిట్కో గృహ సముదాయాల్లో తిష్టవేసిన సమస్యలు దృష్టికి రాకపోవటం గమనార్హం. 1700 పైచీలకు నివాసితులు ఉంటున్న టిట్కో కాలనీలో నీటి సమస్యతో పాటు డ్రైనేజీ సమస్య కూడా ప్రధానంగా ఉంది. టిట్కో గృహ సముదాయాల్లో మౌలిక వసతులను అరకొరగా సమకూర్చిన టిట్కో నగరపాలక సంస్థ అధికారులు కూడా టిట్కోలో నీటి సమస్యను సీరియస్గా తీసుకోవటం లేదు. ఇప్పుడే నీటి కోసం టిట్కో కాలనీ వాసులు అల్లాడుతుంటే ఇక ఎండలు ముదిరితే ఆ ప్రాంతవాసుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. టిట్కో కాలనీలో నెలకొన్న నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా మీడియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎక్కడ జారి పడతామా అని చెప్పి భయం వేస్తుంది. సరే మేమంటే కొంచెం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదండి. ఇక్కడ నీళ్ళు వదులుతున్నా, ఇక్కడ నీళ్ళు రావట్లేదు, రాజు గృహంలో నీళ్ళు వస్తున్నాయి. అదేంటో తొందరగా పరిష్కరించండి. లోకేష్ గారు ట్యాంకీలు అయితే బాగా వస్తున్నాయి, మేము ఆ నీళ్ళే పట్టుకుంటున్నాము. మాకు అసలు ఎటువంటి సమాచారం కూడా లేకుండా నీళ్ళు ఆపేస్తున్నారు. కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వండి కొంచెం నీళ్ళకి. ఉండగలరా అది చెప్పమనండి. ముందు అందరు కాలనీ వాళ్ళు పిల్లలు కానించి పెద్దల దాకా ఉంటారు. ఒక్క హాఫ్ అన్ అవర్ వాటర్ లేకపోతే ఉండగలరా అది చెప్పమనండి. పెద్దవాళ్ళకి ఎవరైనా వచ్చి చెప్పాలి. ఒక్క కాలనీ వాళ్ళకే ఇలా చేస్తారు. కొత్తపేట మొత్తం అంతా వాటర్, అందరికి వాటర్ వస్తుంది కదా. మరి వీళ్ళందరికీ వాటర్ ఎవరిస్తారు? ఎక్కడికి వెళ్ళాలి? సండే సండే తలుపులు తాళాలు వేసుకొని ఎవరిళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళిపోవాలా? పిల్లల్ని తీసుకొని ఎప్పుడైనా వెళ్తారు, రోజు వెళ్ళరు కదా ఎక్కడికి. మెయిన్ ఏ తిండి లేకపోయినా కూడా వాటర్ మాత్రం కంపల్సరీ. ఆ వాటర్ ఏదో వీళ్ళకి రావాల్సిందే కదా. నీళ్ళ సమస్య పెట్టుకోవడంలో నివాసం ఉంటున్నాను. పొద్దున్నే మేము పనికి వెళ్ళాలా లేకపోతే నీళ్లు తీసుకొచ్చి ఇళ్లలో నీళ్లు సప్లై చేయాలా మాకు అర్థం కావట్లేదు. పనికని వెళ్ళాలా లేకపోతే నీళ్లు ఇంట్లో ఇళ్ళకి మోసుకోవాలా మాకు అర్థం కావట్లేదు. నీళ్లు మోగిపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళరు, ఆడవాళ్ళు పనులు అవ్వు. అటు ఈ పని చేయాలా, అటు ఆ పని చేయాలా, ఏదో ఒకటి మాకు ఈ త్వరగా ఈ టిక్కోళ్ళలో నీళ్ళ పరిష్కారం అనేది తొందరగా నెరవేర్చండి. లేకపోతే మా యువకులన్నీ అరిగిపోతాయి నీళ్లు మోసి. ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది టిక్కోళ్ళలో. ఏంది ఏదైనా కానీ ఈ నీళ్ల సమస్య అనేది తొందరగా తీర్చాలండి. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, స్కూల్కి కూడా వెళ్ళట్లేదు, స్నానాలు చేయకపోతే స్కూల్కి రాని. ఇట్లా ఈ ఇబ్బంది అనేది చాలా తీవ్రంగా ఉంది. టిట్కోళ్ళలో నీళ్ళ ఇబ్బంది మాత్రం తొందరగా తెలుసాలి. ఎందుకంటే మంగళగిరి మొత్తం నీళ్ళ టిట్కోళ్ళకే రావట్లే. అది మార్గం ఏందో మనకు తెలియట్లా, అదేందో మనకి అర్థం కాదు. పేరు శ్రీకన్య అండి. 3 రోజుల నుంచి అండి మాకు ఈ నీళ్ళ అవస్థ. నీళ్లు పట్టుకోవడం మాది కిందే, అయినా సరే పట్టుకునే ఇది లేదు. నా గొంతులో కూడా బాగాలేదండి 3 రోజుల నుంచి. ఎవరిని అడగాలి, ఏం చేయాలి అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఊరంతా నీళ్లు వస్తున్నాయండి, కాలువలు నీళ్లు లేవు, మోటార్లు రిపేర్ వచ్చినాయి అని అంటున్నారు. ఊరంతా ఎలా వస్తున్నాయండి, ఇక్కడికే ఎందుకు నీళ్ళు రావట్లేదు అని నేను అడుగుతున్నాను. ఊరంతా నీళ్లు వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు నీళ్ళు రావట్లేదు? మళ్ళీ 4 బ్లాకులకు వస్తున్నాయి, 10 బ్లాకులకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వాళ్ళు తిప్పితే అందరికీ నీళ్ళు వస్తాయి, మా కుక్కలకే నీళ్ళు ఎందుకు రావు? 10 బ్లాకుల్లో వాళ్ళకి రావడం ఏంటి, 4 బ్లాకుల్లో వాళ్ళకి వస్తామేమిండి? నీళ్ళు వచ్చి ఎక్కడే ఉంటున్నాయి. ఇళ్లలో పనులు మానేసుకొని కూర్చుంటున్నాం, చేస్తేనే తింటాం, చేయకపోతే తింట ఉండదు. ఈ నీళ్ల పరిష్కారం చూడాలండి, లేదంటే మేము మున్సిపల్ ఆఫీస్ ఎదురు ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మా టిక్కో గృహాల ప్రజలందరూ. స్నానాలు లేవు, బ్రషులు లేవు, టీవీలు లేవు, అయినా ఎండలోకి వచ్చి బిందులు పుచ్చుకొని మాట్లాడుతున్నామంటే మా బాధలు ఎలాగున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. కానీ మేము ఎవరిని విమర్శించటం లేదు, మా బాధలు మీకు చెప్పుకుంటున్నాము. కానీ మేము ఎవరిని అనటం లేదు, ఎవరిని అడగటం లేదు, మీరు చెప్తున్నాం, మీరే కాబట్టి మాకు. అందుకని తొందరగా కొంచెం నీళ్ళ సమస్యని పరిష్కరించండి. మేము ఇంట్లో గృహంలో ఉంటున్నాము. ఇట్లా వాటర్ రానప్పుడల్లా మోసుకుంటా నేను కాలు జారి పడ్డాను కూడా. కానీ మా ఇంట్లో మగలు తీసుకురావాలంటే వాళ్ళు ఎంత పడికని మోస్తారు? వాళ్ళు పనులు మానేసి మోస్తానే ఉన్నారు. అయినా కానీ సడన్గా ఒక మెసేజ్ ఏమీ లేక ఒక నార్కే గారు అసలు ఇలా ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు.
ఎందుకు చేస్తున్నారు? కోటి రూపాయలు పెట్టి గుడి కట్టించి అందులో గంట ఎలా పెట్టుకోకుండా ఉంటున్నారు. ఇన్ని ఇల్లు కట్టించి ఇంత శుభ్రం చేసి ఇలా నీళ్ళకి ఎందుకు ఇలా ఆపుతున్నారో కూడా తెలియట్లేదు. అందుకని దయచేసి సార్కే గారు తొందరగా స్పందించి నీళ్ళకి మడిగి మా ప్రాబ్లం లేకుండా చేయమని. నా పేరు చెన్నకేశ్వర అండి, మేము టిట్కోలో నివాసం ఉంటున్నామండి. ఇక్కడికి వచ్చి సంవత్సర కాలం కావస్తుందండి. సంవత్సర కాలం నుంచి కూడా ప్రతి నెల కూడా ఇట్లాగే నీళ్ళ సమస్య, ఊరు మొత్తం నీళ్ళు వస్తున్నాయి. మాకు ఎందుకని రావట్లేదండి? అదేమంటే కాలంలో నీళ్లు లేవు అది ఇది అని చెప్తున్నారు. ప్రతి పైన ఇప్పుడు ఎన్ని స్టేర్లు అండి ఒక్కొక్కటి. ఇప్పుడు ఈవిడ చూడండి, పెద్ద ఆవిడ, ఈవిడ పిల్లలు గారు ఎవరు లేరు. వీళ్ళు ముసలి వాళ్ళు, వీళ్ళు పైకి నీళ్లు పోసుకోవాలంటే ఎలా పోసుకోగలరండి? వీళ్ళకి పైప్ లోన్లో వచ్చింది ఇల్లు, కింద నుంచి మేమే మొయ్యలేకపోతాం. వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు ఎలా మొయ్యగలుగుతారు? నీళ్లు సమస్య లేకుండా శుభ్రంగా చూస్తామని. మాకు ఫస్ట్ ఇల్లు ఇచ్చేటప్పుడు ఆర్కే గారు ఏమని చెప్పారంటే, ఎక్కడ టౌన్ మొత్తంలో నీళ్లు చుక్క లేకపోయినప్పటికీ మీకైతే నీళ్ళు సమస్య ఉండదు అని చెప్పేసి ప్రతి బజార్కి కూడా రెండేసి మూడేసి బోర్లు వేశారండి. ఆ బోర్లు వేశారు కదా, కనీసం ఆ బోర్ నుంచి అన్న మాకు కనెక్షన్ ఇచ్చి ట్యాంకులో నీళ్ళు ఇస్తే మాకు ఇబ్బందులు ఉండవు కదా. ప్రతిసారి ఇదే అవి నీళ్లు ట్యాంకుల దగ్గరికి పరిగెత్తడం, తెచ్చుకోవడం, పట్టుకోవడం లేదు. మేము మగవాళ్ళని వాళ్ళ ఇళ్ళ దగ్గర మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. వాళ్ళు పరిగిపోక మేము చేసుకుంటేనే పూట గడిచే వాళ్ళమండి ఇక్కడ. కాబట్టే కదా మాకు ఇల్లులు ఇచ్చారు. మేము పనులు మానుకొని నీళ్ళ గురించి ట్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉండి పైకి మోసుకొని కాళ్ళు జారి నడువులు ఇరుగుతున్నాయి, పడుతూ ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ కూడా కొంచెం అధికారుల దృష్టికి వెళ్ళాలని ఇది త్వరగా స్పందించి మా యొక్క నీటి సమస్యను పరిష్కరించాలని మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు తొందరగా త్వరితగతంగా ఈ సమస్యను పరిష్కరించి ఎండాకాలం స్టార్టింగ్ అనండి. ఇంకా ఇది ఇంకా ఎండాకాలం బాగా ఎండలు ఇంకా రాలేదు. కాలంలో నీళ్లు లేవు, వాటర్ అందట్లేదు మీకు అని చెప్పేసి అంటున్నారు అనేటప్పటికీ మరి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇలా ఉంటే ఇది ఎండలు విపరీతంగా వస్తే ఇంకప్పుడు మా పరిస్థితి ఏంటండి? మేము ఎలాగండి నీళ్ళు ప్రతిరోజు నీటితోనే కదండి ఏ పని చేయాలన్నా కానీ స్టార్టింగ్ నీళ్ళ గురించే కదండి. నీటి లేకపోతే ఏ పనులు అవుతాయండి? పనులకి క్యారేజీలు కట్టక పనులకి వెళ్ళక ఇళ్లలో వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామండి. కాబట్టి దయచేసి అధికారులు కానీ ఆర్కే గారు కానీ ఎవరైనా సరే ఈ సమస్యను చూసి మాకు ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తారని మేము మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నామండి. మీ అందరికి తెలియజేయడం కోసమే మేము ఆడవాళ్ళ అందరూ రోడ్డు ఎక్కాల్సి వచ్చిందండి. ప్రతిసారి ఈ సమస్యలు మేము పడలేకున్నాము. నీళ్ళ గురించి ఆ ట్యాంక్ ఎటు వస్తే ఎక్కడ పరిగెత్తమంటారండి మమ్మల్ని? పైపు లాలు మూడు నాలుగు పొలాలు ఎలా ఎక్కమంటారు మమ్మల్ని? అవి నీళ్లు జారి మెట్లు జారి పడుతున్నాం కూడా మేము. అంటే చిన్న వయసు వాళ్ళు అంటే కింద వాళ్ళు ఎలా పట్టుకుంటారు? పై స్టేర్ వాళ్ళు ఎలా పట్టుకోవాలి? కొంచెం సమస్య దీన్ని అర్థం చేసుకోండి. దయచేసి మా సమస్యను పరిష్కరించాలని కావాలి 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 కావాలి.